నమాజ్ గురించి ఏంటంటే, అల్లా సుబ్హాను వ తఆలా నమాజు స్థాపించే వారిని పొగిడాడు సుబ్హానల్లాహ్. అంటే ప్రశంసించాడు. నమాజు చేయడం అనేది ఒక మంచి విషయము, మరి నమాజును స్థాపించడము విశ్వాస లక్షణము, ప్రవక్తల యొక్క సాంప్రదాయము. కాబట్టి నమాజు చేసే వారిని ప్రవక్తలు కూడా అల్లా సుబ్హాను వ తఆలా చెప్పడం జరిగింది. వ అమ్ముర్ అహ్లుక బిస్సలా, అల్లా అజ్జవజల్లా యొక్క ఆజ్ఞ అనేది నమాజు స్థాపించమని డైరెక్ట్ గా ఎంతో మంది ప్రవక్తలు చెప్పడం జరిగింది. అయ్యూబ్ అలైహిస్సలాం గారి కానివ్వండి, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి కానివ్వండి, ఇలా ఇస్మాయిల్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కానివ్వండి, నేరుగా డైరెక్ట్ అల్లా అజ్జవజల్లా ఆజ్ఞాపించడం జరిగింది. నీవు నమాజును స్థాపించు, మరియు నా మీద నమాజు స్థాపించమని నీ యొక్క సంతానానికి నీ కుటుంబులకు కూడా ఆజ్ఞాపించమని చెప్పడం జరిగింది. సుబ్హాన్ అల్లా. మరికి ఎవరైతే అలా అల్లా ఎవరైతే నమాజు కనుక పాటిస్తారో అలాంటి వారు చాలా మంచి వాళ్ళు. వారు అలాంటి వారి పట్ల అల్లా ప్రసన్నుడవుతాడు. అతని ప్రీతి, అల్లా యొక్క ప్రీతి అతనిపై ఉంటుందని ఈ యొక్క విషయం కూడా అల్లా సుబ్హాన్ చెప్పడం. వజ్జకాతు వకానా ఇందా రబ్బిహి మర్దియా, అంటే ఎవరైతే నమాజు చదువుతారో జకాతులు చేస్తారో అలాంటి వారు అల్లా దగ్గర ప్రసన్నులవుతారని అల్లా సుబ్హాను తాలా చెప్పడం జరిగింది. అర్థమవుతుందా అండి? అంటే అల్లా సుబ్హాను తాలా నమాజు స్థాపించమని ప్రవక్తలకు ఆదేశించాడు, అదేవిధంగా నమాజును స్థాపించే వారిని ప్రవక్తలైనా మానవులందరైనా విశ్వాసులందరినీ కూడా అలా ఎవరైతే స్థాపిస్తున్నారో వారిని ప్రశంసించడం జరిగింది. మరి అలాంటి వారి పట్ల అల్హమ్దులిల్లా అల్లా ప్రసన్నుడవుతాడు, రాజీ అవుతారు, అల్హమ్దులిల్లా అల్లా వారిని ఇష్టపడతారు.